నిజామాబాద్లో ఎడపల్లి మండలం పోచరం గ్రామంలోని అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటను ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు ఓ ప్రణాళిక లేకుండా ఎన్నికల్లో వివిధ పథకాలు ప్రవేశపెట్టడం తప్ప వాటి వల్ల ఎవరికీ లబ్ది కలగటం లేదని, అవి సరైన పద్దతిలో అమలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. గత ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా రైతుల సమస్యల పరిష్కారం చేయడంలో స్పందన కరువైందని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బట్టి మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుర్రెల శ్రీధర్, జడ్పీటీసీ మేక విజయ సంతోష్, జిల్లా కార్యదర్శి సుధాకర్చారి, మండల అధ్యక్షులు ఇంద్రకరణ్, బీజేవైఎం కో కన్వీనర్ సూర్యకిరణ్ తదితర మండల నాయకులు రైతులు పాల్గొన్నారు. ప్రతిసారి పడతా ఉన్నాయి, రైతాంగం నష్టపోతూ ఉంది. పోయిన ప్రభుత్వం ఏమో ఎన్నడూ రైతాంగాన్ని పట్టించుకోలేదు. జాతీయ స్థాయిలో పంట బీమా, ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు 90% రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం పోవడం వల్ల, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 4 నెలలు దాటింది. వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు, కానీ 7 వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యం అయినప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులన్నా వస్తాయి. ఇప్పుడు వరికి ఒక 25-30 వేలు అవుతుంది అన్న, హార్వెస్టింగ్ కి పెట్టుబడి అయితే 25,000 అవుతుంది, 25,000 అవుతుంది. 25,000 వచ్చే ప్రణాళిక ఉండాలండి వరికి. ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో. ఇది దురదృష్టకరం. ఒక ప్రణాళిక లేదు, ఒక విజన్ లేదు, కమిట్మెంట్ లేదు, గాలికి గ్యారంటీలు, ఓట్ల కోసం వాగ్దానాలు. అది ఎట్లా నెరవేరుస్తామంటే ప్రణాళిక లేదు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు? వాగ్దానాలకి 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు ఎక్కువ కావాలి. ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, వాగ్దానాలు చేయాలి, ఓట్ వేయించుకోవాలి, తర్వాత ఎగ్గొట్టాలి. ఈ రకమైన ఆలోచన విధానంతో పార్టీలు నడిచినంతసేపు సమాజం